సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న ఈవో సూర్యకళ. గంటకు 3600 మంది భక్తులను దర్శనం చేసుకునేలా క్యూలైన్లు ఏర్పాట్లు. భక్తులందరికీ ఉచితంగా కంబదం ప్రసాదం. 15 లక్షల లడ్డూలు సిద్ధం. పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు. భక్తులందరికీ ఉచితంగా మాస్కులు, శానిటైజర్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ కానీ నేను కానీ ఇప్పుడు మన సీఎఫ్ఓ గారు వచ్చారు, మేడం కూడా ఎక్స్పీరియన్స్ కానీ మేడం డైరెక్టర్స్ కానీ, ఆ మోటివ్ ఒకటే, దర్శనం హ్యాసిల్ ఫ్రీ చేసుకొని అందరూ కూడా కామన్ మ్యాన్ అమ్మనివ్వండి, వీవీఐపీ అమ్మండి, ఎవరైనా సరే ఒకటే మాట, దర్శనం బాగా అయిపోయింది ఇబ్బంది లేకుండా అని వెళ్ళిపోవాలి. సో దీంట్లోని మనము కామన్ డివోటీస్ కోసమని ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. మేజర్గా ఈసారి మనము ఎక్కువ లిక్విడ్ టైప్ మీకు ఫోకస్ చేస్తున్నాము. లిక్విడ్ టైప్ లైక్ ఎక్కువ బటర్ మిల్క్ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ లేదు అంటే ఓఆర్ఎస్ కూడా ట్రై చేస్తున్నాము. ఓఆర్ఎస్లో ఏమంటే గారితో మాట్లాడితే ఓఆర్ఎస్లో మనకి శాషేలో వస్తాయి కానీ ఆ టెట్రాప్యాక్లు తీసుకురావడం అనేది కొంచెం ఇబ్బంది మా దగ్గర దొరకవు అన్నారు. అవి కూడా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అలాగే 3 మెడికల్ క్యాంపులు పెడుతున్నాము. మనకి పోలీస్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎలా మీకు స్ట్రక్చర్ ఒకటి స్టెప్స్ మీద కూడా ఒక డాక్టర్ టీమ్ పెడుతున్నాము. కానీ స్టెప్స్ మీద నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగి ఏమైనా యాంటీబాడీ జరగకుండా జరిగినా కూడా ఇమీడియట్గా మనం మెడికల్ ఎయిడ్ ఇచ్చేదాకా. అలాగే 2 కింద పాయింట్స్లో కూడా మనము ఎక్కడైతే బోర్డింగ్ అండ్ ఎలైనింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ప్రసాదాలు విక్రయించాలి అన్న ఒక థాట్, దేవుడి దగ్గరికి వచ్చాము ప్రసాదాలు తీసుకెళ్ళలేకపోయాము అన్న ఒక ఇది ఇంట్లో భక్తులు వెళ్ళకుండా మనం పైన కూడా నా కౌంటర్స్ కొన్ని పెట్టాము. ఇన్ కేసు ఇక్కడ దొరకకపోయినా కూడా గోశాల దగ్గర తర్వాత అడవరం చర్చి దగ్గర కూడా ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.